ito eh, ninyos ni Nakilang. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం వేపలగడ్డ గ్రామంలో ప్రజలు వారి యొక్క గ్రామ సమస్యలు పరిష్కరించాలని దానికోసం స్పష్టమైన హామీ ఇవ్వాలని లేనిచో ఓట్లు అడగవద్దని బ్యానర్లు కట్టారు. వారి గ్రామానికి ఎప్పటి నుంచో శ్మశాన వాటిక లేదని, అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం లేదని, చిన్నపిల్లలు ఎన్నో బాధలు పడుతున్నారని, గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ఏ నాయకులు పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థులు స్పష్టమైన హామీ ఇస్తేనే ఓట్లు అడగాలని, అలా వచ్చిన వారికి ఏకగ్రీవంగా ఓట్లు వేస్తామని తెలిపారు. లైట్ లేదు, ఫ్యాన్ లేదు, ఏమీ లేదు, కిటికీ లేదు, ఏం లేదు, డైరెక్ట్ షట్టర్ ఎలా బాల మొక్కలు మలిగి పోతున్నారు. కూడా నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రాజకీయ నాయకులకు విజ్ఞప్తి. వేపలగడ గ్రామంలో గత 60 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి గ్రామానికి శ్మశాన వాటిక లేక గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే మరికొన్ని సమస్యలు, ఈ గ్రామంలో 10 సంవత్సరాల నుంచి అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయడం అనేది, దానికి శాశ్వత భవనం లేక పిల్లలు ఆ చిన్న రూమ్లో మగ్గడం జరుగుతుంది. అలాగే గ్రామాల మీద ఉన్న 11 kV విద్యుత్ లైన్లు ఈ గ్రామం ఉన్నప్పటి నుంచి అలానే ఉన్నాయి. వాటిని పట్టించుకునే నాదుడు ఎవరు లేరు. ఆ గ్రామాల మీద ఆడవాళ్ళు పైకి వెళ్ళి బట్టలు ఆరేసుకునేటప్పుడు ఏదన్నా ప్రమాదం జరిగితే ఆ కుటుంబాలను ఆదుకోవడానికి రాజకీయ నాయకులు ఎవరు ముందుకు రావటం లేదు. దయచేసి ఈ సమస్యలన్నీ ఈ గ్రామంలో పరిష్కరించే నాయకులు మా సమస్యలను పరిష్కరించి మాకు శాశ్వత పరిష్కారం చూపించి మా గ్రామ ఓటర్లను వాళ్ళు అభ్యర్థించవలసిందిగా కోరుతూ, మా సమస్యను పరిష్కరించే నాయకులకే మేము గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఓట్లేస్తామని తీర్మానించినాం. కాబట్టి మా సమస్యను పరిష్కరించే నాయకులే మమ్మల్ని మా గ్రామం వచ్చి ఓట్లాడవలసిందిగా కోరుతున్నాం. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఖానాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, విద్యార్థి విభాగం మండల పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. హరీష్ రావు కి 100,000 కోట్ల మెజార్టీ లక్ష్యంగా విస్తృతంగా ప్రచారాన్ని చేస్తున్నట్టు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, జిల్లా ప్రణాళిక సభ్యుడు దువ్వల మల్లయ్య, నాయకులు రమేష్ గౌడ్, రాజు రమేష్, అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఒప్పిచెర్ల వద్ద పెను ప్రమాదం తప్పింది. రామపురం వద్ద వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా ఉన్న ట్రావెల్ బస్ ను తప్పించబోయి మేజర్ కాలువలో బోల్తా పడింది. ఆ సమయంలో బస్ లో 60 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. లారీలో డ్రైవర్ ఒక్కడే ఉండటం వల్ల స్వల్ప గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సికింద్రాబాద్ శాసనసభ సభ్యుడు, టీఆర్ఎస్ నాయకుడు పద్మారావు అతని కుటుంబ సభ్యులతో కలిసి అడ్డగుట్ట మరియు పరిసర ప్రాంతాల్లో జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
పౌరుడికి ఓటు హక్కు చాలా విలువైనది. ఒకే హక్కు వినియోగించుకుని మంచి నాయకుని ఎన్నుకునే సత్తా మీకు ఉందని జిల్లా పాలనాధికారి ధర్మారెడ్డి తెలిపారు. మెదక్ పట్టణంలోని అన్ని పాఠశాల విద్యార్థులు కలిసి బస్టాండ్ నుంచి రామదాస్ చౌరస్తా వరకు ఓట్ల కోసం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు. ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు ఓటు విలువ చెప్పాలని, నేటి విద్యార్థులే రేపటి భావితరాలకు దిక్సూచి కావాలని విద్యార్థులకు తెలిపారు. చాలా మంది ఎలక్షన్లు వచ్చేసరికి ఓట్లు వేయడం లేదు, మీకు తెలుసా ఎందుకు వేయట్లేదు అనేది? వాళ్ళకి ఎన్నో పనులు ఉండడం వల్ల లేదా అశ్రద్ధ వల్ల ఓట్లు వేయడం లేదు. మీ అమ్మ నాన్న మీరు అందరూ ప్రేమ కాబట్టి December 7 నాడు మన అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, మీ అందరూ తెలుసా? ఆ రోజు మీ అమ్మ నాన్న ప్రామిస్ ప్రామిస్ ఓకే థ్యాంక్ యూ. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం జాతి ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని హిందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అనేటువంటి ఫ్లెక్సీలో యాక్సెసబుల్ ఎలక్షన్స్ లో భాగంగా అక్కడ చాలా రకాలైనటువంటి అడ్వర్టైజ్లను మనం ఈరోజు జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రతి హాబిటేషన్ లో కూడా వీవీప్యాట్లపై అవగాహన జిల్లా అధికారులందరినీ గ్రామ గ్రామాన తిప్పి ఓటు ముందుంచుతున్నాను. మరి ఇంత బృహత్తర కార్యక్రమానికి మీకు ఇక్కడ వరకు విచ్చేసి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసినటువంటి ప్రతి అందరికి కూడా జిల్లా ఎన్నికల అధికారి పక్షాన ప్రత్యేక మనకు ముఖ్యంగా జరుగుతున్నది ఏంటంటే ఈ టౌన్స్ లో గత ఎన్నికలలో మన మెదక్ టౌన్ లో 50% మాత్రమే ఓటేశారు. 50% మంది ఓటింగ్ రాలేదు, ఒక 50% మందే వచ్చారు. మరి మనం అందరం ఓటేయకుండా మనకు మంచి అభ్యర్థి చదువుకున్న వాళ్ళు తెలివి పౌరులు అందరూ కూడా ఎవరు మంచి అభ్యర్థి అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. అభ్యర్థి మంచి అభ్యర్థి ఎవరు, ఎవరేస్తే మనకు మంచి జరుగుతుంది అనేది అభ్యర్థుల గుణగణాలన్నింటినీ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అట్లాగే పార్టీలు ఉన్నాయి, పార్టీలు కూడా మేనిఫెస్టోలని తయారు చేస్తున్నాయి. అంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఏమేం పనులు చేస్తారో అవన్నీ మేనిఫెస్టోల రూపంలో చేస్తా ఉన్నాయి. మరి ఏ పార్టీ బెటర్గా చేస్తుంది అనేది కూడా ఆ మేనిఫెస్టోలు చూసి మనం చదివి చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లా కాకుండా మన కులపు వాడని కొందరికి, లేకపోతే మన మతం వాడని కొందరికి, లేకపోతే మనకు ఈసారికి 1,000 రూపాయలు ఇస్తున్నారు 2,000 ఇస్తున్నారని కొందరికి అట్లా ఓటేస్తే నష్టపోయేది ఎవరో మనమే. మనకు మంచి విద్యనిచ్చే ప్రభుత్వం కావాలి, మంచి వసతులు ఇచ్చే ప్రభుత్వం కావాలి. అటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే బెటర్గా చేస్తుందనేది వాళ్ళు చెప్పే ప్రచారంలో కానీ, లేకపోతే వాళ్ళ మేనిఫెస్టోస్ కానీ ఏమున్నాయనేది చదివి అర్థం చేసుకొని అప్పుడే ఓటేసినప్పుడే మనకు మంచి అభ్యర్థులు రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మంచి అభ్యర్థులు వస్తారో అప్పుడు మంచి చట్టాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఆ చట్టాలని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మంచిగా ప్రభుత్వం రానప్పుడు మంచిగా ఇంప్లిమెంట్ చేసే వచ్చే చట్టాలని ఇంప్లిమెంట్ చేసే అవకాశము ఉండదు. మరి అటువంటి అవకాశం ఉండాలంటే మీ పాత్ర కూడా చాలా ప్రధానమైంది. మీరు ఏం చేస్తారు, ఇంటి కూడా డబ్బుకు కానీ
మిగతా ఏ ప్రలోభాలకి లొంగకుండా మనకు నచ్చిన అభ్యర్థికే ఓటేసినట్టుగా చూడటం. ప్రతి ఓటు విలువైనదే. ఎందుకనకంటే కాంపిటీషన్ దగ్గర ఉన్నప్పుడు 5 ఓట్లతోనే గెలవచ్చు, 5 ఓట్లతోనే ఓడిపోవచ్చు. మనకు కావలసిన అభ్యర్థి 5 ఓట్లతోనే ఓడిపోవచ్చు, మనం అందరం పార్టిసిపేట్ చేసుకోకపోతే. 5 ఓట్లతోనే గెలవచ్చు, అందరూ పార్టిసిపేట్ చేయాలని మీకు మరీ మరీ కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులనే కాకుండా మీ ఇంటి పక్కల వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరిచి ఈ ఎన్నికలలో ఓటు వేసేట్టుగా చేయాలని మీరందరికీ మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. లోక కళ్యాణార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ అన్నారు. మెదక్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలో ధనుర్మాసలో వేకువజాముల నుండి ఆలయంలో భక్తులు పూజలు నిర్వహిస్తారని తెలిపారు. నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో శ్లోకాలు పఠించడం ఆనవాయితీ అని తెలిపారు. అదేవిధంగా 18వ తేదీన వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. విశాఖపట్నం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ గోదా రంగనాథ స్వామి వారి యొక్క ధనుర్మాసోత్సవాలు వచ్చే నెల 16వ తారీఖున ప్రారంభమై 14వ తారీఖున అంటే మాసం కాలం పాటు నిర్వహించాలని చెప్పేసి శాస్త్రవేత్తంగా వేద బ్రాహ్మణులు చేత మరి ఆలయ కమిటీ సభ్యులు మంచి మనుషులు గారు మిగతా సభ్యుల మరి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు జరుగుతామని ఈ రోజు మరి దానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికను మరి రిలీజ్ చేసుకోవడం జరిగింది. నేను సమస్త మెదక్ పట్టణ ప్రజలకు భక్తులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే అతి పవిత్రమైనటువంటి ధనుర్మాస ఉత్సవం మన మాసోత్సవంలో మీరందరూ విధిగా పాల్గొని స్వామివారి యొక్క పాత్రకు కృపా పాత్రకు లోకమని చెప్పేసి మీరందరూ కూడా వారి యొక్క స్వామివారి పాత్రను అందుకోవాలని చెప్పేసి స్ఫూర్తి తీసుకుంటా ఉన్నాను. అదేవిధంగా వచ్చే 18వ తారీఖున వైకుంఠ ఏకాదశి సందర్భం కూడా భారీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. లోక కళ్యాణార్థ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సమస్త దేవత మనం అందరం పూజించే మరి ఆదిన ఆనాటి నుండి నేటి వరకు కూడా ఈ ధనుర్మాస ఉత్సవాలకు పెట్టింది పేరైనటువంటి వెంకటేశ్వర స్థానిక వెంకటేశ్వర ఆలయం ప్రతి ఒక్క భక్తులు కూడా వారి యొక్క స్తోత్ర నామంలో నమోదు చేసుకుని ఆలయం ఏర్పాటు చేసినటువంటి విశేష పూజలకు అన్ని రకాల సహసహకారాలు అందించి మరి యొక్క స్వామివారి పాత్రలో మీమత పాత్ర కూడా పోషించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఇంకా ఈ విధ పట్టణం కావచ్చు, యావత్ తెలంగాణ కావచ్చు, భారతదేశం కావచ్చు, యావత్ సమస్త జగానికానికి నేను జరిగే విధంగా స్వామివారి ఆశీస్సులతో మరి ఉజ్వలమైన భవిష్యత్తు బాలి పట్ట ధనము ధాన్యము మొత్తం ఆయు ఆరోగ్యం అనే అన్ని అన్ని రకాల ప్రజలకు అందరికీ కూడా సమస్త కోటికి కూడా ఆ స్వామివారి యొక్క దివ్యానుగ్రహంతో మనకు అందుతాయని చెప్పేసి ఆ విధమైనటువంటి విశేష పూజలు అందిస్తూ దిశగా మరి ఆ స్వామివారిని ధరించి వారి యొక్క సేవలో నిమగ్నమై యోగ కళ్యాణార్థమై చేసినటువంటి మహాకార్యక్రమానికి ఉత్తేజితంగా అందరూ కూడా సహకారం అందించి స్వామివారి యొక్క పాత్రకు మన అందరూ కూడా పాత్ర కావాలని చెప్పి స్మరణస్ఫూర్తిగా మీరందరూ కూడా ఆహ్వానిస్తూ సరిధంగా విజ్ఞప్తి చేస్తూ మాసోత్సవంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఈ మాసానికి అందరి పాత్ర కూడా అందరి అందరూ కూడా ఉంటారు కాబట్టి అందరిని ఆహ్వానిస్తూ శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ. మన మెదక్ పట్టణంలో వేసినటువంటి ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 16 జనవరి నుండి ధనుర్మాసోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా భక్తులందరి ఆలయ కమిటీ మరియు పట్టణ ప్రముఖులు పుర ప్రజలు అందరి సహాయ సహకారాలతో వైభవంగా నిర్వహించడానికి దానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికను ఈరోజు మన మెదక్ పట్టణ ప్రథమ పౌరుడు మున్సిపల్ చైర్మన్ గారి చేతులపై ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా 18/12/2018 వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైనటువంటిది, ప్రపంచంలో అత్యంత వైభవంగా నిర్వహించినటువంటి కార్యక్రమము మన ముక్కోటి ఏకాదశి. ఆ కార్యక్రమం కూడా మన దేవాలయంలో ప్రతిసారి ఏ విధంగా అయితే జరుపుకుంటున్నామో అంతకు ఇంకా వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు ఆలయ కమిటీ తరఫున కూడా ఏర్పాటు చేస్తున్నాము. దీనందరికీ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాను.
మెదక్ జిల్లా నవోపేట్ మరియు పలు వార్డులలో బీజేపీ అభ్యర్థి ఆకుల రాజయ్య ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరుపునంద స్వామి సమావేశంలో ప్రారంభమైన చేరికలు నేటికి కూడా జరుగుతున్నాయని, యువకులు రాజకీయ నేతలు ఎంతో ఉత్సాహంతో బీజేపీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఏ వీధుల్లోకి ప్రచారానికి వెళ్లినా ప్రజలు తమ సమస్యలు మాకు చెప్పడం జరుగుతుందని, మేము అధికారంలోకి రాగానే సమస్యలపై దృష్టి సారించి ప్రజలకు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈ రోజుల్లో మీ ప్రభుత్వము అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను మీకు అమలు పరిచింది. ఇప్పుడు అదే పథకాలను మీ నుంచి తీసుకురావడానికి ఆకుల రాజయ్య అదే అభ్యర్థి మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో పువ్వు గుర్తు కోటేసి గెలిపించండి. సో ఇప్పుడు మీకు మార్పు కావాలి అనుకుంటుంది, కమలం పువ్వు గుర్తు కోటేసి గెలిపించండి. రాజయ్య గారితో బాతుందే కానీ చాలా ఇల్లు కూలిపోయి ఉన్నాయి. సో మీకు ఎన్నో పథకాలు కూడా ఉన్నాయి. రాజన్నని మనం గెలిపించుకుంటే మీ కడప ముందుకు 112 పథకాలు వస్తాయి. మరి దించేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆమె బిడ్డే కోటీశ్వరాలయ్యింది. అదే ఇక్కడ ఉన్న పద్మదేవేందర్ రెడ్డికి ఇంతకుముందు 10 ఎకరాలు లేకుండా ఇవాళ 600 ఎకరాలు అయింది. భూమి కొన్నది హైదరాబాద్ లో 4 కోట్లు పెట్టి ఇల్లు కట్టింది. ఇవన్నీ ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చినాయి? మీ కష్టం, మీ ఫలితం వల్లనే ఆమెకు వచ్చినాయి. కానీ అదే కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రతి ఇంటికి ఒక మరుగుదొడి కట్టించి రూపాయి కిలో బియ్యం ఇచ్చింది. పూజశ్రీ పరిపూర్ణానంద గారి సమావేశానంతరము ఆ సమావేశంలో ప్రారంభమైన చేరికలు ఆగకుండా వెళ్తున్నాయి. శంకరంపేట జడ్పీటీసీ చేరారు. ఈరోజు ఆ జడ్పీటీసీతో పాటు ఉండేటువంటి 100 మంది ఈరోజు మాందాపురంలో చేరారు. అక్కడి నుండి మరి మెదక్ టౌన్లో రాగానే ఈ నవాపేట బస్తీలో ఇతర బస్తీల్లో ఉండే యువకులంతా చేరుతున్నారు. ఇప్పుడే ఇంతకుముందే దోలపల్లి నుండి యువకులు వచ్చి పార్టీలో చేరారు. మరి మేము ప్రచార కార్యక్రమంలో ఉండగానే బీఎస్పీ అభ్యర్థి, మరి నేను ఎందుకు సార్ పోటీ, ఇక మీరు మీ గురించి బాగా వింటున్నాము, తప్పకుండా నీతో పాటు నేను ఉంటాను అని నాతో చేతులు కలిపి బీజేపీ కండలో కప్పుకొని నాతోటి సహకరించడానికి సిద్ధమై నాతో చూపిస్తున్నాడు. ఈ విధంగా రోజు రోజుకు చేతులు చేస్తున్నాయి. మా పార్టీ బలం పెరుగుతుంది. ఈసారి తప్పకుండా బీజేపీ అభ్యర్థి గెలుస్తుంది అనే నమ్మకం ప్రజల్లో కలిగి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మీ ఆశలు వమ్ము చేయకుండా ఈ రాబో 5 సంవత్సరాలు తప్పకుండా మీకు సేవ చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ మీరందరూ సంబరంపూర్వకంగా ఓటేసి గెలిపించాలి. ఆపధర్మంలో కూడా అధర్మ పాలన కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులు ప్రజలను ఇటు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి భారతీయ జనతా పార్టీ ఓటు వేసినట్టయితే మీకు వచ్చేటువంటి పెన్షన్లే కానీ మీకు వచ్చే ఎటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పి ఈరోజు వాళ్ళు ప్రతి ఇంటింటికి వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు చెప్పడం జరుగుతుంది. మేము టీఆర్ఎస్ పార్టీకి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మా కార్యకర్తల పైన కానీ టీఆర్ఎస్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి ఏ నాయకునైనా సరే హెచ్చరించినా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసినా ప్రతి చర్యలు తప్పకుండా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మీరు చేసినటువంటి ప్రతి లెక్కకు లెక్క చుక్తా చేసే పరిస్థితి దగ్గరికి ఆసన్నమైంది. ఈరోజు పద్మా దేవేందర్ రెడ్డిని ఒక్కడే అడుగుతున్నాం, 4.5 సంవత్సరాల నుంచి ఎక్కడైనా అభివృద్ధి చెందిందా ఈ యొక్క నియోజకవర్గం? ఎక్కడ వేసే గొంగళి అక్కడనే ఉంది. గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, ఈ 4.5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధిని చూసుకున్నట్టయితే పూర్తిగా ఎక్కడ చూసినా మట్టి పెళ్ళలే తప్ప అభివృద్ధి లేదు. ఒక్కసారి ఇప్పటివరకు 50 గ్రామాల నుంచి నేను తరిమి కొట్టిన పరిస్థితి ఏర్పడ్డది. కూడా ఏ గ్రామం పైనా నువ్వు ఏం చేసినావు, మా ఊరికి ఎందుకు వచ్చినా అడుగుతున్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ యొక్క నియోజకవర్గం నాటి మాజీ తాజా ఎమ్మెల్యే
ఇప్పుడైనా సరే మళ్ళీ ఒకసారి మా కార్యకర్తలను కానీ టీఆర్ఎస్ కార్యకర్తలను భయపెట్టించినట్టయితే ఖచ్చితంగా మేము ఏ గ్రామంలో కూడా తిరగనియం. భారతీయ జనతా పార్టీ సత్తా ఏందో మేము చూపిస్తాం. ఈసారి ఖచ్చితంగా 2018 ఎన్నికల్లో విజయవంత మోహించి రాజయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించి మేము అసెంబ్లీలో కూర్చోబెట్టే బాధ్యత మా పైన ఉంది ఈరోజు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ANN న్యూస్.